సో మీకు స్వాగతం అండి. ఈ జేఎన్వేస్టీ 6వ తరగతి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే విధానం 2వ దశకి మీకు స్వాగతం. ఈ ట్యుటోరియల్ ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 2లో ఏ రకంగా చేయాలనేది వివరిస్తుంది. ఫేజ్ 1 అయిన పిదప మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇప్పటికే వచ్చి ఉంటుంది. సో ఆ యూజర్ నేమ్ని మీరు ఇక్కడ రిజిస్టర్ నెంబర్లో వేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ని మీరు ఇక్కడ పాస్వర్డ్లో వేయాలి. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ని పాస్వర్డ్ని వేశాను. ఈ బాక్స్లో ఉన్న ఈ యొక్క క్యాప్చాని మనం టైప్ చేద్దాం. టైప్ చేసిన పిదప లాగిన్ నొక్కుదాం. సో లాగిన్ నొక్కిన వెంటనే మీకు ఇవ్వండి, అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ క్లాస్ 6 అని ఉంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఫేజ్ 2 అని ఇక్కడ ఉంది. ఈ ఫేజ్ 2కు వెళ్లే ముందు మనం ఏం చేసైతే మంచిదని, ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ అనేది మనం అయిన తర్వాత ఫేజ్ 2లో మనం సబ్మిషన్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇందులో మనం 4 భద్రపరచుకోవాలి. ఒకటి, క్యాండిడేట్ సిగ్నేచర్ స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి, పేరెంట్ సిగ్నేచర్ స్కాన్ చేసుకుని ఉంచుకోవాలి, అట్లాగే క్యాండిడేట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అలాగే 5వ తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరించిన ఒక పత్రం నేను స్కూల్ నుంచి తెచ్చి ఈ 4 స్కాన్ చేసుకుని 4 ఫైల్స్లు మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. వీటి యొక్క మినిమం సైజ్ అనేది మనకి 10 KB నుంచి మ్యాక్సిమం 100 KB వరకు ఫైల్ సైజ్ ఉండాలండి. అంతకన్నా తక్కువ అంతకన్నా ఎక్కువగా ఉంటే మీకు అప్లోడ్ అవ్వదు, అది స్వీకరించదు. కనుక మీరేం చేయాలంటే ఈ యొక్క లోపలే ఉండేటట్టుగా మీరు 10 KB నుంచి 100 KB లోపలే దాని సైజ్ ఉండేటట్టుగా మీరు వాటిని స్కాన్ చేసుకొని JPG అంటే ఇమేజ్ ఫార్మేట్లో మీరు ఉంచుకోవాలండి. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2కి క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ 1లో మీరు ఇచ్చిన వివరాలతో పాటు కొన్ని ఇంకా వివరాలు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం మొట్టమొదటిగా ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4 ఉన్నాయి చూసారా, చూస్ ఫైల్. ఇక్కడ ఏంటి మనకి JPG ఫార్మాట్లో పాస్పోర్ట్ ఫోటో సైజు మనం అటాచ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని అటాచ్ చేస్తున్నాను. చూస్ అనే దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఆ ఫైల్ అది ఎక్కడుందో ఆ ఫైల్ తీసుకెళ్ళండి. సో నేను పాస్పోర్ట్ ఫోటో చూస్ చేశాను. నేను క్లిక్ ఓపెన్ అంటాను. ఓపెన్ అయిన తర్వాత అది అప్లోడ్ అవుతుంది. అట్లాగే నెక్స్ట్ చూస్ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నది, ఆ ఫైల్ నేను చూస్ చేస్తాను. సో క్యాండిడేట్ సిగ్నేచర్ నేను చేశాను. తర్వాత చూస్ పేరెంట్ సిగ్నేచర్ అన్నది, ఈ పేరెంట్ సిగ్నేచర్ని నేను అప్లోడ్ చేశాను. ఆ తర్వాత చూస్ ఫైల్ ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ అని చేసాం. ఈ స్టడీ సర్టిఫికెట్ అనేది మీరు ఈ రకంగా మనం చేసాం. ఈ 4 అయిన తర్వాత మీరు మిగతా వివరాలన్నీ కూడా నింపిన పిదప మీరు నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఇంకొక పేజీకి వెళ్తుంది. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత తదుపరి మీరు ఆ పేజీలో కూడా వివరాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ యొక్క పేజీ యొక్క వివరాలన్నీ నింపిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి అయిపోతాయి. దాని తర్వాత ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ ఒకసారి చూసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొదటగా మిగతావన్నీ. సో ఈ విధంగా మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్నవన్నీ వివరాలను కూడా మీరు నింపాలి. ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో, రెడ్ స్టార్ మార్క్, ఆ వివరాలు కంపల్సరీగా మీరు నింపాలి. నింపకపోతే అప్లికేషన్ ఫిల్ అవ్వదు. స్టార్ మార్క్ లేనివి మీరు నింపనవసరం లేదు. ఆ తర్వాత మీరు యూ కెన్ చూస్ ఫైల్, ఫస్ట్ పాస్పోర్ట్ మనం చూస్ చేసాం, తర్వాత నెక్స్ట్ పిల్లవాడి యొక్క సిగ్నేచర్ మనం సెలెక్ట్ చేసాం, ఆ తర్వాత పిల్లవాడి యొక్క తండ్రి యొక్క సిగ్నేచర్ మనం సెలెక్ట్ చేసాం, ఆ తర్వాత 5వ తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరించిన పత్రాన్ని స్కూల్ వారు అందజేసిన దాన్ని
మనం చేసాం, ఇవన్నీ మనం నింపిన పెదప మనం నెక్స్ట్కి వెళ్తామండి. నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు మీకు వేరే ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ ప్రీవియస్ స్కూల్ థర్డ్ క్లాస్ ఎక్కడ చదివాడు, ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివాడు, ఫిఫ్త్ క్లాస్ మీరు ఆల్రెడీ నింపారు కాబట్టి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీరేం చేయాలంటే సేమ్ అదే విధంగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నేమ్ ఆఫ్ ద విలేజ్ అనేది మీకు విజయనగరం అనేది నేను కాబట్టి అక్కడ ఉంది. నేమ్ ఆఫ్ ద స్కూల్ అని ఉంది, సన్ స్కూల్. ఇది రికగ్నైజ్డా కాదా అంటే రికగ్నైజ్డ్ అండి. స్కూల్ లొకేషన్ అర్బన్ ఆర్ రూరల్ అంటే అర్బన్లో ఉందండి. అట్లాగే ఇయర్ ఏ ఇయర్లో మీరు చదివారంటే మీరు ఇప్పుడు చదువుతున్నది ఇక్కడ, ఇది కూడా రికగ్నైజ్డ్ అని రాస్తారు, అర్బన్ అని రాస్తారు. ప్రస్తుతం ఇయర్ మీరు చదువుతున్నారు కాబట్టి 2019. సో ఈ రకంగా ఈ ఫేజ్ 2లో ఉన్న ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నింపిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్కి వెళ్ళండి. నెక్స్ట్ బటన్కి వెళ్ళినప్పుడు మీరు నింపిన అప్లికేషన్స్ యొక్క వివరాలు అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ కనిపించిన పెదప మీకు కిందన మీరు ఐ సర్టిఫై బై క్యాండిడేట్ పేరెంట్ గార్డెన్ అని ఇది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ బాక్స్లో మనకి ఏం కనిపిస్తుందో దాన్ని అక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ నొక్కాలి. సబ్మిట్ బటన్ నొక్కిన పెదప ఓకే ఓకే అన్న తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, నో మోడిఫికేషన్ డన్, కైండ్లీ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అని వస్తుందండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు క్లిక్ చేస్తే దీనికి మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ వివరాలతో ఉన్న ఒక అప్లికేషన్ వస్తుంది. నౌ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ అని కొట్టిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే తర్వాత మీకు వేరే బ్రౌజర్లో అది ఓపెన్ అయిన అవుతుంది లేదా డౌన్లోడ్ అని అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు అది ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది ఉంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఆ సాఫ్ట్వేర్తో ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయితే మీకు అందులో వివరాలు అన్నీ కూడా పూర్తిగా కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఈ అప్లికేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసామన్నమాట. ఇది ఈ రకంగా మీకు ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.